కత్తి మహేష్ అనే ఒక వ్యక్తి టీవీ ఛానళ్లను సోషల్ మీడియాను వేదికగా చేసుకుని గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సినీ విమర్శకుడు హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాద్ నగరానికి రాకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగించారు. ఏపీ పోలీసులు ఆయన్ని స్వస్థలమైన చిత్తూరు జిల్లాకు తరలించారు. హిందూ ధర్మాన్ని దేవుళ్లను కించపరిచారంటూ కత్తి మహేష్ పై గడ్డన్ శ్రీధర్ అనే వ్యక్తి ఈ నెల 3వ తేదీన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు ఆయనపై 295A, 202A సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాద్ నగరానికి రాకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. చట్టాలను ఉల్లంఘించినా ఒకవేళ మళ్లీ అతను నిషేధ సమయంలో హైదరాబాద్ లో ప్రవేశిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అంతేకాకుండా తెలంగాణలో అన్ని జిల్లాల్లోనూ కత్తి మహేష్ పై నిషేధం విధించాల్సి ఉంటుంది. ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అరెస్ట్ చేసే చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు జిల్లా అధికారులు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.